శ్రీమాత్రే నమః. దేవీపురం డిటివి, సురభిళం మీడియా, దర్పణం టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ శోభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ ద్విభాష్యం నగేష్ బాబు ఎంఏ చేసి కాలేజ్ లెక్చరర్గా ఇంకా ప్రిన్సిపాల్గా కూడా వృత్తిరీత్యా చాలామంది విద్యార్థులకు విద్యాదానం చేశారు. అయితే ప్రవృత్తి రీత్యా ఈయన 40 సంవత్సరాలుగా వీణావాదన చేస్తూ కచేరీలు ఇస్తున్న విద్వాంసుడు. వీరి మొదటి గురువు శ్రీ ఎంవి కృష్ణయ్య గారు. తదుపరి గురువుగారు వాయులీన విద్వాంసులు శ్రీ టివి సుబ్రాయ శాస్త్రి గారు. ఆ తరువాత వైణిక సార్వభౌమ డాక్టర్ చిట్టిబాబు గారి ద్వారా అనేక మెళకువలు నేర్చుకుని వారి ప్రియ శిష్యునిగా మారి అనేక ఆల్బమ్స్ చేశారు. బెంగళూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి ద్వారా 2 సార్లు ఇంటర్నేషనల్ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. 2011లో కంచి పీఠాధిపతులు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా కంచి ఆస్థాన విద్వాంసునిగా పురస్కారం అందుకున్నారు. ప్రఖ్యాత ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు నిర్వహించిన అనేక సంగీత సమ్మేళనాల్లో అనేక సార్లు పాల్గొని వారి మన్ననలను, బిరుదులను, ఆశీర్వాదాన్ని కూడా పొందారు. వీరు సంగీత సాహిత్యాలతో పాటు వీరు వీణ మీద అనేకానేక రవళలు మోగుతుంటాయి. అందులో కోకిల గానాలు, పక్షుల కిలకిలాలు అన్నీ చాలా చక్కగా వాయించి అనేక ఇవి చేస్తున్నారు. అవి మన కోసం అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వీరికి దేవీపురం సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారు అనేకానేక ఆశీర్వాదాలు ఇచ్చి అనేకానేక విధాలుగా శ్రీ నగేష్ బాబు గారిని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. దేవీపురం డిటీవీ, సురభిళం మీడియా, దర్పణం టీవీ వీక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే వసంత ప్రారంభోత్సవం. లేత మావి చిగురు ఆరగించిన కోయిల వసంతానికి ఆహ్వానం పలుకుతో మధురంగా గానం చేస్తుంది. ఆ కోయిల గానాన్ని వర్ణిస్తూ నండూరి సుబ్బారావు గారు ఓ ఎంకిపాట వ్రాశారు. కొమ్మల్లో కోయిల కూ ఎంటదే, రాగతనమో ఏమో బాగోగు ఎరుగదే. ఆ గీతాన్ని అంతే మధురంగా వీణపై స్వరపరిచారు మా గురువు వీణ చిట్టిబాబు గారు. ఈ ఉగాది సందర్భంగా మీకు ఆ గీతాన్ని వీణపై వినిపిస్తాను. Thank you.
అదండి నగేష్ బాబు గారి ప్రతిభ చూశారు కదా. అయితే ఇంకో కొసమరపు ఏంటంటే, ఇతను నేను చిన్ననాటి స్నేహితులం, కలిసి కాలేజీలో చదువుకున్నాం, అది అప్పటి రోజుల్లో. ఇప్పుడు ఆయన ఒక విద్వాంసుడు, అందరినీ అలరించే చాలా చక్కటి సరస్వతి పుత్రుడు అనుకోవాలి. నమస్కారం, శ్రీ మాత్రేనమా.